పోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని మీదే ఉండాలని. యేసుక్రీస్తునే దాసుని స్వరూపము ధరించుకొని భూమి మీదకి వచ్చారు, ఆయనకి ఏం తక్కువ? అసలు పరలోకంలో ఇది లేదు అని ఆయన అనుకున్నారా ఏనాడైనా? అయినా సరే తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినటువంటి మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారండి. జీవిత కాలం జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం, పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలోని కోరికలన్నీ నియంత్రించుకో, దేవుని సంకల్పం చొప్పుని సేవ చేసి నిద్రించాలి, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. సంబంధం దేవుడు నీకిచ్చిన పనిని పూర్తి చేసుకో, క్రీస్తు వలె ఆత్మను తండ్రికి అప్పగించుకో, దేవుని సంకల్పం చెప్పునే సేవ చేసి నిద్రించాలి, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా, నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. దేవుడు లోకం ఎంతో ప్రేమించానని సర్వ మానవాళికి ఈ సృష్టిలో ఎంత ఆహారం పెట్టారు, అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టారు, అలాగే జయశాల గారు మనల్ని ప్రేమించి బైబిల్లో ఉన్న సత్యాన్ని బయటికి వెలికితీసి ఆయన ప్రేమను మొత్తాన్ని మాకు పంచిపెడుతూ ఇలాంటి కార్యక్రమాలను మమ్మల్ని ముందు నడిపిస్తున్న జయశాల గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రతి కార్యక్రమంలో కూడా మాకు జయశాల గారి స్ఫూర్తితోనే మేము చేస్తూ ఉన్నాము, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని, మహిళలు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఇంతటితో నా మాట ముగిస్తాను. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా.